మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ఉదయ కాలనే దేవుని యొక్క వాగ్దానం కలిసి చదువుకుందారండి. మొదటి కొరింథీయులు 16:14 మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయడి. ప్రియులారా, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్రేమ కరువు అయిపోయిందండి. కనుక దేవుణ్ణి బిడలుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంది ఏంటంటే, మనం చేసే ప్రతి పని ప్రేమతో చేయాలి. ఒక భారీగా నీవు నీ భర్తకి ఒకవేళ భోజనం పెట్టావా, అది ప్రేమతో చేయి. సనుక్కోకుండా గనుక్కోకుండా, ఎందుకంటే నీ భర్త బయట అలిసిపోయి ప్రేమ లేకుండా ఇంట్లోకి వస్తాడు. అలాంటి టైంలో నీ ద్వారా ప్రేమ దొరికినప్పుడు అతని హృదయము తెప్పరిల్లుతుంది. ఓ భర్త, నిజంగా నీ భార్యను నువ్వు ఏ పని చేసినా కూడా, ఆమెకి ఏ సహాయం చేసినా కూడా అది ప్రేమతో చేయండి. అప్పుడు ఆమె హృదయము నాకంటూ ఈ భూమి మీద దేవుడు తర్వాత నాకు భర్త ఉన్నాడు అనుకుంటారు. కాబట్టి పిల్లలారా, ఈ మాట వినండి. మీ తల్లిదండ్రులకి మీరు ఏ పని చేసి పెట్టినా కూడా, మీరు ఏది కొనిచ్చినా కూడా తప్పకుండా ప్రేమతో చేయండి, ప్రేమతో చేయండి. మీరు చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ, ఒకవేళ దేవుని బిడ్డలైతే సంఘాల్లో పరిచర్య చేసే వాళ్ళు ఉంటారండి, ఒకవేళ చర్చి ఊడ్చే వాళ్ళు ఉంటారు, తప్పకుండా ప్రేమతో చేయండి. కొంతమంది ఆ భోజనాల్లో చేసే వాళ్ళు ఉంటారు, తప్పక ప్రేమతో చేయండి. భోజనం వడ్డించే వాళ్ళు ఉంటారు, ఆ పని సనుక్కోకుండా గనుక్కోకుండా ప్రేమతో చేయండి. కనుక మన ఉద్యోగంలో ఉన్నట్లయితే మనం చుట్టుపక్కల ఉన్న తోటి యొక్క పనివారితో ప్రేమతో మెలుగుదాం. ఒకవేళ మీరు స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు ప్రేమగా ఉండరు. కాబట్టి మనం ఏ పని చేసినా అందులో ఏం కనబడాలంటే, దమ్మం కంటే కూడా ప్రేమ కనబడాలి. ఒకవేళ పేదవారికి అన్నం పెట్టామా, అది ప్రేమతో చేయాలి. కాబట్టి ఈ కృప దేవుడు అందరికీ దయచేయాలన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయ కాలన అయినా ఎంతోమంది నా ప్రభా అనారోగ్యం, తీవ్ర అనారోగ్యంతో ఉన్నారయ్యా. అయ్యా, వారు బ్రతకలేమని ఆ స్టేజ్లో ఉన్నారయ్యా. ఇప్పుడే నీ రక్త వారిని తాకునుగాక, ఇప్పుడే వారిని ముట్టి బాగు చేయనుగాక. అపవిత్ర ఆత్మ చేత పీడించబడుతున్న వారికి విడుదల నా ప్రభా. అయ్యా, రక్షణ లేని బిడ్డలకినైనా ఏసయ్యా ఇప్పుడే రక్షణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మారు మనసు పొందుకున్న ఇంకొని ఎవరైతే ఉన్నారో వారికి మారు మనసు దయచండి. విడిపోయిన కుటుంబాన్ని జతపరచండి. అయా ప్రభ, త్రాగుబోతులను రక్షించమని. అయా, ఉదయ కాలన పుట్టినరోజు వాహన దినం జరుపుకున్న బిడ్డలు దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.